వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనము ఇండియన్ పాలిటీలో లక్ష్మీకాంత్ బుక్ లో ఫస్ట్ చాప్టర్ ను గురించి తెలుసుకుందాం. అయితే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు అసలు రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉంది, పరిపాలన ఏ విధంగా నిర్వహించబడింది, అప్పటి నుంచి నేటి వరకు మన రాజ్యాంగం ఏ విధంగా రూపొందింది, దీనికి మూల కారణమైనటువంటి పరిస్థితులు ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం తప్పనిసరిగా భారతదేశం యొక్క చారిత్రక నేపథ్యాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే అప్పుడు భారతదేశం చాలా సిరి సంపదలతో ఉండేది. ఇక్కడ అన్ని ముఖ్యమైనటువంటి వనరులు ఉండడము, వ్యాపారం చేయడానికి కావలసినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండడం వల్ల ఇక్కడ వ్యాపారం చేయాలి అని బ్రిటిష్ వారు నిర్ణయించుకున్నారు. అప్పుడు క్వీన్ ఎలిజబెత్ వన్, క్రీ.శ. 1600 క్వీన్ ఎలిజబెత్ వన్ ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి ఒక చార్టర్ చట్టాన్ని చేసింది. ఈ చార్టర్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి పేరుతో భారతదేశంలోకి బ్రిటిష్ వారు అడుగు పెట్టచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది, అంగీకారాన్ని ఇవ్వడం జరిగింది, వాళ్ళకి అధికారాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఈ చార్టర్ చట్టం మాత్రమే కాకుండా దివానీ అధికారం కూడా ఇవ్వబడింది. ఏంటి ఈ దివానీ అధికారం అంటే, బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లో ఆదాయానికి సంబంధించి, న్యాయానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రమేయం ఉంది, జోక్యం చేసుకుంటుంది అని చెప్పడం జరిగింది. దీని ద్వారా కేవలం వ్యాపారం మాత్రమే కాకుండా న్యాయ సంబంధమైన, అధికార సంబంధమైన విషయాల్లో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి అధికారం ఇవ్వడం అనేటువంటిది జరిగిందని చెప్పుకోవచ్చు. తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవడం, రాజ్యాంగ రచన కమిటీ ఏర్పడటం, దానికి రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ తర్వాత చాప్టర్స్ లో మనకి వస్తాయి. ఈ చాప్టర్ లో మనకి ఇలాగా బ్రిటిష్ వారు చేసినటువంటి ఈ చట్టాలలోని ముఖ్యమైనటువంటి అంశాలే ఒక్కొక్కటి 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 చేరి తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం తీసుకునేటువంటి పరిపాలనా సంబంధమైన నిర్ణయాలకి ఇవి కారణమయ్యాయని చెప్పచ్చు. అంటే ఇవి మూలాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇలా బ్రిటిష్ ప్రభుత్వం మొట్టమొదట చేసినటువంటి చట్టం రెగ్యులేటింగ్ చట్టం. ఏంటి ఇదంటే, పేరులోనే ఉంది, కంపెనీ యొక్క పరిపాలనని క్రమబద్ధం చేయడం కోసం, రెగ్యులేట్ చేయడం కోసం ఈ చట్టం చేయబడింది. అంటే బ్రిటిష్ ప్రభుత్వం అక్కడే ఉండి ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారతదేశంలో పరిపాలనా సంబంధమైనటువంటి విషయాల్ని కంపెనీ ద్వారా రెగ్యులేట్ చేయడం కోసం ఈ చట్టం చేయబడింది. అలాగే కంపెనీ యొక్క రాజకీయ పరిపాలన విధులను కూడా గుర్తించడం అనేటువంటిది జరిగింది ఈ చట్టం ద్వారా. ఇంకా ఈ చట్టంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటో మనం చూద్దాం. ఇక్కడ బెంగాల్ గవర్నర్ ని ఎవరైతే ఉన్నారో, గవర్నర్స్ పరిపాలించడం అనేది జరిగేది. అలాగే బెంగాల్ గవర్నర్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని చెప్పి పేరు మార్చడం అనేది జరిగింది. అలాగే 4 సభ్యులతో కూడినటువంటి ఒక కార్యనిర్వాహక మండలిని ఈ గవర్నర్ కి సహాయంగా ఉండటం కోసం పరిపాలన విషయంలో 4 సభ్యులతో కూడినటువంటి కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అలాగా భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి గవర్నర్ వారన్ హేస్టింగ్స్, ఈ వారన్ హేస్టింగ్స్ కి మొట్టమొదటి గవర్నర్ గా నియమితులయ్యారు. అలాగే బాంబే మద్రాస్ ప్రెసిడెన్సీల గవర్నర్లు ఈ బెంగాల్ గవర్నర్ కి లోబడి పనిచేయాలి, అంటే అతని అధికారానికి లోబడి పనిచేయాలి. అంతకు ముందు వీళ్ళు స్వతంత్రంగా పరిపాలన చేసేవాళ్లు, ఇప్పుడు ఈ బెంగాల్ గవర్నర్ ని నియమించిన తర్వాత అతని అధీనంలో పనిచేయాలి అని చెప్పి బాంబే మద్రాస్ యొక్క గవర్నర్లు అతని అధీనంలో పనిచేయాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులు కూడినటువంటి సుప్రీంకోర్టును కూడా అప్పుడే స్థాపించడం అనేటువంటిది ఇందులో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రెగ్యులేటింగ్ చట్టంలో ఉండేటువంటి ముఖ్యమైన విషయాలు ఏమేంటి అని మనం చూసినట్టయితే, కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ గా వ్యాపారాలు చేసుకోకూడదు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున పనిచేయొచ్చు, గాని వాళ్ళంతటా వాళ్ళు ప్రైవేట్ గా ఎలాంటి వ్యాపారాలు చేసుకోకూడదు. అలాగే లోకల్ గా ఎవరైనా ఏవైనా బహుమతులు గనక ఇస్తే వాటిని తీసుకోకూడదు అని. అలాగే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి ఒక గవర్నింగ్ బాడీ అనేటువంటిది
ఏర్పాటు చేయటం అనేది జరిగింది. అలాగే భారతదేశంలో రెవెన్యూ, మిలిటరీ, సివిల్ ఈ వ్యవహారాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఈ గవర్నింగ్ బాడీ నివేదిక ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంటుంది. ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీని ఇక్కడికి పెట్టినప్పటికీ కూడా సివిల్, మిలిటరీ, రెవెన్యూ వ్యవహారాల్ని ఈ గవర్నింగ్ బాడీ ఎప్పటికప్పుడు ఒక నివేదిక ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేయాలి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా బ్రిటిష్ ప్రభుత్వం పకడ్బందీగా అన్ని రకాలుగా తనకి పరిపాలన విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉండేలాగా మొట్టమొదటి అడుగు అనేటువంటిది ఈ రెగ్యులేటింగ్ చట్టం ద్వారా వేయటం అనేది జరిగింది. తర్వాత 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా 1781లో ఒక చట్టాన్ని చేశారు. కానీ దీన్ని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటారు. అంటే రెగ్యులేటింగ్ చట్టంలో ఉండే లోపాలని సవరణ చేయడం కోసం ఏర్పాటు చేయబడింది. కానీ ఇందులో పెద్దగా మార్పులు ఏమీ జరగలేదని చెప్పచ్చు. తర్వాత చేయబడినటువంటి చట్టం పిట్స్ ఇండియా చట్టం. 1784 చేయబడినటువంటి పిట్స్ ఇండియా చట్టం. ఈ చట్టం ద్వారా వచ్చినటువంటి మార్పులు ఏంటో చూద్దాం. ఇది కంపెనీ యొక్క వాణిజ్య రాజకీయ విధులని వేరు చేయడం అనేటువంటిది జరిగింది. అంటే వ్యాపార వ్యవహారాలు వేరే, రాజకీయ వ్యవహారాలు వేరే అని చెప్పి చేయడం అనేది జరిగింది. వాణిజ్య వ్యవహారాలు చూడడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నియమించింది. రాజకీయ వ్యవహారాలను చూడడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి వ్యవస్థను నిర్మించింది. అంటే దేనికి దానికి సెపరేట్ చేయడం అనేటువంటిది జరిగింది అనమాట ఈ చట్టం ద్వారా. అలాగా ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ అనేటువంటిది ఇక్కడ మనకి ఏర్పాటు చేయడం అనేటువంటిది ఇక్కడ నుంచి ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. అలాగే భారతదేశంలో ఉండేటువంటి ప్రాంతాల్లో సివిల్, మిలిటరీ, రెవెన్యూ వ్యవహారాల మీద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కి నియంత్రణాధికారం అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా పిట్స్ ఇండియా చట్టం ద్వారా భారతదేశంలో బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాలు అని చెప్పి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే బ్రిటిష్ వారి అధీనంలో ఉండేటువంటి ప్రాంతాలని బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాలు అని అనటం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో కంపెనీ వ్యవహారాల మీద బ్రిటిష్ ప్రభుత్వానికి సర్వసమున్నత అధికారం లభించింది అని మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత చేయబడినటువంటి చట్టము 1833 చార్టర్ చట్టం. ఈ చట్టం ద్వారా ఏమేం మార్పులు వచ్చినాయి అని గనక మనం చూసినట్టయితే, మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని ఎవరైతే ఉన్నారో అతన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పి పేరు మార్చడం జరిగింది. అలాగే సివిల్, మిలిటరీ అధికారాలన్నీ కూడా ఇతని చేతిలో ఉండేలాగా చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేటువంటి దాన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం అనేటువంటిది జరిగింది. దీని ద్వారా ఏం జరిగింది మార్పులు అనేటువంటివి మనం చూద్దాం. అలా భారతదేశంలో బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాలలో ఉండేటువంటి అధికారాలన్నీ కూడా ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి అప్పగించడం అనేది జరిగింది. ఆ విధంగా భారతదేశంలో ఏర్పాటైనటువంటి మొట్టమొదటి గవర్నర్ ఎవరన్నమాట, భారత గవర్నర్ లార్డ్ విలియం బెంటిక్ మొట్టమొదటి భారత గవర్నర్గా నియమింపబడటం అనేటువంటిది జరిగింది. తర్వాత అన్ని శాసనాధికారాలు బాంబే, మద్రాస్ ఇలా వీటన్నింటికి సంబంధించినటువంటి అన్ని శాసనాధికారాలు కూడా ఈ భారత గవర్నర్కే చెందుతాయి అని చెప్పడం జరిగింది. అంతేవిధంగా ఇంకా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార సంబంధమైన విషయాలన్నింటికి కూడా ఇక్కడితోటి చివరికి వచ్చేసినాయని చెప్పచ్చు. అంటే ఇది చరమగీతంగా చెప్పచ్చు. అంటే దీంతో అంతమైపోయింది అని చెప్పచ్చు. అంటే ఇక్కడి నుంచి కూడా మార్పులు అనేటువంటివి ప్రారంభమయ్యాయి. అవి ఏం మార్పులు అనేటువంటిది మనం చూద్దాం. అంతేకాకుండా సివిల్ సర్వెంట్స్ యొక్క ఎంపిక కోసం అని చెప్పి బహిరంగ పోటీ అనేటువంటిది నిర్వహించాలి అని చెప్పి అనుకున్నారు. అదేవిధంగా కంపెనీ భారతీయులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది ఈ కంపెనీలో. అయితే ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దీనిని వ్యతిరేకించడం వల్ల ఈ విషయంలో నిర్ణయాన్ని తీసుకోలేదు. దీంతో ఈ చార్టర్ చట్టం అనేటువంటిది అయిపోయింది. దీని తర్వాత చేయబడినటువంటి చట్టము 1853 చార్టర్ చట్టం. ఈ చట్టంలో ముఖ్యమైనటువంటి మార్పులు ఏంటి అని గనక మనం చూసినట్టయితే, ఈ గవర్నర్ జనరల్ అని మనం చెప్పుకున్నాం కదా, ఈ గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పి ఏర్పాటు చేసి దానిలో 6 సభ్యులతో కూడినటువంటి వీళ్ళని ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ అని పిలవడం జరిగింది. ఈ ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ తో కూడినటువంటి ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని కొత్తగా ఏర్పాటు చేయటం అనేటువంటిది ఈ చట్టంలో వచ్చినటువంటి మార్పుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ కౌన్సిల్లో శాసనపరమైనటువంటి విభాగం
ఏదైతే ఉందో అది మినీ పార్లమెంట్ గా పనిచేస్తుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా ఏంటనమాట, కంపెనీ అనేటువంటిది తన ఒక్కొక్క చట్టం ద్వారా తన యొక్క అధికారాల్ని సుస్థిరం చేసుకోవటం అనేటువంటిది మొదలు పెట్టింది. అంతేకాకుండా ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా సివిల్ సర్వెంట్స్ యొక్క ఎంపిక కోసం బహిరంగ పోటీ వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేయడము, అలాగే వీళ్లని ఎంపిక చేయడం కోసం ఒక కమిటీ అనేటువంటిది ఉండాలి అని చెప్పి అనుకుని ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అదే లార్డ్ మెకాలే ఆధ్వర్యంలో సివిల్ సర్వెంట్స్ ఎంపిక కోసం ఒక కమిటీ అనేటువంటిది మెకాలే ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. 1854 ఏర్పాటైనటువంటి ఆ కమిటీ మనకి ఇప్పటి వరకు కూడా సివిల్ సర్వెంట్స్ ఎంపిక కోసం పనిచేస్తోంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బ్రిటిష్ రాజవంశం పేరు మీద భారతదేశంలో ఉండేటువంటి భూభాగాల యొక్క వాటి మీద కంపెనీ యొక్క అనుమతిని పొడిగించడం అనేటువంటిది జరిగింది. దీని ప్రకారంగా కంపెనీ తన ఇష్టం వచ్చినప్పుడు రద్దు చేయటం గాని పొడిగించుకోవటం గాని ఏదైనా చేయొచ్చు అనేటువంటి అధికారాలు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని గుర్తించడం అనేటువంటిది కూడా ఈ చట్టంలో వచ్చినటువంటి మార్పుగా మనం చెప్పుకోవచ్చు. తరువాత చట్టము 1858 భారత ప్రభుత్వ చట్టము. ఈ చట్టంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి, మనం ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ చట్టాలన్నీ అంటే, మొట్టమొదట వ్యాపారం పేరుతో అడుగుపెట్టినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక్కొక్కటిగా మార్పులు చేసుకుంటూ తనకు అనుకూలంగా తన అధికారాన్ని ఏ విధంగా వ్యాపింపజేసుకుంటోంది అనేటువంటి విషయాలను మనం గమనించాలి. దీని ప్రకారంగా మనకి ఈ చట్టము భారతదేశంలో మంచి చెయ్యటం కోసం ఏర్పాటు చేయబడినటువంటి చట్టము అని దీన్ని చెప్పడం అనేటువంటిది జరిగింది. దీని ప్రకారంగా మొట్టమొదటిది ఏంటి అంటే, భారతదేశంలో ఇంక నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీని పరిపాలనా సంబంధంగా రద్దు చేశారని చెప్పుకున్నాం కదా, ఇక్కడి నుంచి హర్ మెజెస్ట్రీ అంటే మహారాణి పేరు మీదుగా పరిపాలన అనేటువంటిది ఉంటుంది అని, ఈ మహారాణికి సహాయంగా ఉండటం కోసం కొత్తగా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక హోదాతోటి వైస్రాయ్ అనేటువంటి పదవిని సృష్టించడం అనేటువంటిది జరిగింది. అలా బ్రిటిష్ చక్రవర్తి ప్రతినిధిగా భారతదేశంలో ఏర్పాటైనటువంటి మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. ఈ లార్డ్ కానింగ్ బ్రిటిష్ చక్రవర్తికి ప్రతినిధిగా భారతదేశంలో పనిచేస్తాడు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒక కొత్త పదవిని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత బోర్డ్ ఆఫ్ కంట్రోల్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంతకు ముందు ఏర్పాటు చేశారు, ఆ వ్యవస్థని రద్దు చేయటం అనేటువంటిది జరిగింది. అంటే ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ అనేటువంటిది రద్దు చేయటం అనేటువంటిది జరిగింది. అలాగే భారత రాజ్యాంగ కార్యదర్శి అనేటువంటి ఒక పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పదవి కూడా బ్రిటిష్ మంత్రిత్వ శాఖలో నుంచే ఉంటారు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కి సహాయంగా 15 మంది సభ్యులతో కూడినటువంటి ఒక సలహా మండలిని ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా జరిగింది అనమాట. ఇలాగా 1858 చట్టం ఏదో మంచి చేస్తుంది అని ఏర్పాటు చేశారు గాని అనుకున్నంత పెద్దగా ఇందులో మంచి అనేటువంటిది జరగలేదనే చెప్పాలి. ఇక్కడి నుంచి చేయబోయేటువంటి చట్టాలు భారత కౌన్సిల్ చట్టాలు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవి ఏంటి, 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వము ఏం చేసిందంటే, మనకి భారతీయుల సహకారం అవసరము, వీళ్ల సహకారం కూడా మనం తీసుకోవాలి అని చెప్పి కొన్ని చట్టాలు చేయడం జరిగింది. అవే 1861, 1892, 1909 చట్టాలు అనేటువంటివి. ఈ మూడు చట్టాల ద్వారా తను భారతీయుల సహకారం తీసుకోవడం అనేటువంటి నిర్ణయాన్ని చేసింది. అందులో మొట్టమొదటి చట్టం అయినటువంటి ఈ 1861 చట్టాన్ని మైలురాయి అని చెప్పచ్చు. ఎందువల్ల ఇందులో ఏమేమి మార్పులు వచ్చాయి అనేటువంటి విషయాల్ని మనం చూద్దాం. ఈ చట్టం ప్రకారంగా శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకి కూడా ప్రాతినిధ్యాన్ని కల్పించారు, అంటే ప్రవేశాన్ని కల్పించారు. శాసనాలు చేయడంలో కూడా భారతీయుల సహకారం అవసరము, వాళ్లకు కూడా ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పడం జరిగింది. అలాగే ఈ వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో, ఈ వైస్రాయ్ తన కౌన్సిల్ ఏదైతే ఉందో దానిలో కొంతమంది భారతీయుల్ని కూడా చేర్చుకోవాలి అనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఆ విధంగా లార్డ్ కానింగ్ 3 భారతీయుల్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. వాళ్ళు ఎవరు అంటే, ఒకళ్ళు బెనారస్ రాజు, 2 పాటియాలా మహారాజు, 3 వాళ్ళు సర్ దినకర్ రావు. వీళ్లతోటి తన యొక్క కౌన్సిల్లో భారతీయుల ప్రవేశం అనేటువంటి దాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా
వికేంద్రీకరణ అనేటువంటిది కూడా ఇక్కడి నుంచి ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ ద్వారా ఏంటంటే ఇంకా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా బెంగాల్లోను, నార్త్ వెస్ట్ ఫ్రాంటైర్ ప్రావిన్స్ లోను, పంజాబ్ లోను కూడా ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేటువంటివి ఏర్పాటు చేశారు. అంటే ఏంటి, వికేంద్రీకరణ జరుగుతోంది. పరిపాలన అనేటువంటిది ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం చేసుకోవడానికి వీలుగా సులభంగా వికేంద్రీకరణ చేయడం కోసం ఈ కౌన్సిల్స్ అనేటువంటివి ఏర్పాటు చేశారు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. తర్వాత లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టినటువంటి పోర్ట్ఫోలియో అంటే మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో దానిని గుర్తించడం అనేటువంటిది జరిగిందనమాట. అలాగా ఈ దీంతో సంబంధం లేకుండా ఏవైనా సందర్భాల్లో వైస్రాయ్ తను ఎవరిని సంప్రదించకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు అనేటువంటి అధికారాన్ని కూడా ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఇది 1861 చట్టంలో చేయబడినటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు. దీని తర్వాత చేయబడినటువంటి చట్టము 1992 చట్టము. దీనిలో వచ్చినటువంటి మార్పులు ఏంటో మనం తెలుసుకుందాం. ఈ 1992 చట్టం ప్రకారంగా ఏమేం మార్పులు జరిగినాయి అంటే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అధికార సభ్యులు, అనధికార సభ్యులు అని రెండు రకాల సభ్యులు ఉంటారు. ఈ సభ్యుల్లో అనధికార సభ్యుల యొక్క సంఖ్యని పెంచడం అనేటువంటిది జరిగింది, అది మొట్టమొదటి. అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండేటువంటి సభ్యులకి అధికారాలు ఎక్కువ చేయడం జరిగింది, విస్తృతం చేయడం జరిగింది. దీని ద్వారా వాళ్ళు పార్లమెంట్ ని ప్రశ్నించే అధికారం, బడ్జెట్ గురించి పార్లమెంట్ లో ప్రశ్నించేటువంటి అధికారం, మాట్లాడేటువంటి అధికారం కూడా లభించింది అని చెప్పచ్చు. అంతేకాకుండా ఈ ప్రావిన్సుల్లో ఉండేటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మిగిలిన చోట్ల కూడా, మిగిలిన స్థాయిల్లో అంటే జిల్లా స్థాయిలో, కింద స్థాయిల్లో కూడా ఏర్పాటు చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అదే విధంగా మొట్టమొదటిసారిగా ఎన్నిక అనేటువంటిది కూడా చెయ్యాలి అని చెప్పి ఈ చట్టం ద్వారా తీసుకోవడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి మార్పులు. తర్వాత వచ్చినటువంటి చట్టము 1909 చట్టము. ఈ చట్టాన్ని మింటో మార్లే సంస్కరణలు అని కూడా దీనికి పేరు ఉంది. ఎందుకని దీనికి ఆ పేరు వచ్చింది అంటే ఆనాటి లార్డ్ మార్లే భారత రాజ్య కార్యదర్శిగాను, మింటో ఏమో ఆనాటి భారత వైస్రాయ్ గాను ఉండటం వల్ల వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి పరిపాలనా సంబంధమైనటువంటి మార్పులు కాబట్టి దీనికి మింటో మార్లే సంస్కరణలు అని పేరు వచ్చింది ఈ 1909 చట్టానికి. దీనిలో వచ్చినటువంటి మార్పు ఏంటి అని గనక చూసినట్టయితే కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో 16 సభ్యుల్ని 60 పెంచడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి మార్పుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా లెజిస్లేటివ్ కౌన్సిల్లో అనధికార సభ్యుల యొక్క మెజారిటీని అలాగే ఉంచి అధికార సభ్యుల యొక్క మెజారిటీని పెంచడం అనేటువంటిది జరిగింది. అలాగే రెండు స్థాయిల్లో కూడా చర్చా సంబంధమైనటువంటి విధులని పెంచడం అనేటువంటిది జరిగిందనమాట. అంతేకాకుండా వైస్రాయ్ గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో భారతీయులకి స్థానం కల్పించడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా మొట్టమొదటిగా వచ్చినటువంటి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనేటువంటి భారతీయుడు మొట్టమొదటిసారిగా ఈ కార్యనిర్వాహక మండలిలో స్థానాన్ని సంపాదించుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇంకేం మార్పులు వచ్చాయంటే మొట్టమొదటిసారిగా ముస్లింలకి మతపరమైనటువంటి ప్రాతినిధ్యాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ముస్లిం నియోజక గణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ల యొక్క ప్రతినిధుల్ని వాళ్లే ఎన్నుకోవచ్చు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మింటోని మత నియోజక గణాల పితామహుడు అని చెప్పి పిలవడం అనేటువంటిది జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా మత ప్రాతిపదిక మీద వాళ్ల ప్రతినిధుల్ని వాళ్లే ఎన్నుకోవచ్చు అనేటువంటి ప్రతిపాదన చేయబడింది. కాబట్టి మింటోని మత నియోజక గణాల పితామహుడు అని చెప్పడం అనేది జరిగింది. ఇవి ఈ మింటో మార్లే చట్టంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు. తరువాత చేయబడినటువంటి చట్టము 1919 భారత ప్రభుత్వ చట్టము. ఈ చట్టాన్ని మాంటేక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు అని చెప్పి పిలవడం అనేటువంటిది జరిగింది. ఎందువల్ల అంటే భారత రాజ్య కార్యదర్శిగానేమో భారత రాజకీయ కార్యదర్శిగా మాంటేగ్, తర్వాత లార్డ్ చెమ్స్ఫర్డ్ ఏమో వైస్రాయిగా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ కలిపి చేసిన చట్టం కాబట్టి ఈ 1919 చట్టాన్ని మాంటేక్ చెమ్స్ఫర్డ్ చట్టం అని పిలవడం అనేది జరిగింది. ఈ చట్టంలో వచ్చినటువంటి మార్పులు ఏంటో చూద్దాం.
ఇందులో వచ్చినటువంటి మార్పుల ప్రకారం కేంద్ర మరియు ప్రావిన్సుల శాసనసభలు తమ పరిపాలనా అంశాలపై శాసనాలు చేసేటువంటి అవకాశం ఈ చట్టంలో ఇవ్వబడింది. ఇందులో పరిపాలనా అంశాలని రిజర్వ్డ్ ట్రాన్స్ఫర్డ్ అని చెప్పి రెండు రకాలుగా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. దీని ప్రకారంగా ద్వంద్వ పరిపాలన జరుగుతుంది అని మనకి తెలుస్తోంది. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు. రెండు సభలు అనేటువంటివి ప్రవేశపెట్టడం అనేటువంటి జరుగుతుంది. అది ఎగువ సభగా పిలువబడేటువంటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, దీనిని ఎగువ సభ అని పిలుస్తారు. అలాగే దిగువ సభ అని లెజిస్లేటివ్ అసెంబ్లీని దిగువ సభ అని పిలుస్తారు. ఈ విధంగా ఎగువ సభ, దిగువ సభ అనేటువంటి రెండు సభల్ని పరిపాలన కోసం ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఈ చట్టంలో వచ్చినటువంటి మరొక మార్పుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వైస్రాయ్ యొక్క కార్యనిర్వాహక మండలిలో ముగ్గురు సభ్యులు భారతీయులై ఉండాలి అని చెప్పడం జరిగింది. మత ప్రాతినిధ్యం ఏదైతే ఉందో ముస్లింస్తో పాటుగా సిక్కులకి, క్రిస్టియన్లకి, యూరోపియన్లకి కూడా ఈ మత ప్రాతినిధ్యం అనేటువంటిది ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలాగే లండన్లో భారత హై కమిషనర్ అనేటువంటి ఒక పదవిని సృష్టించి అతనికి భారత రాజ్య కార్యదర్శికి ఉండేటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో అవి ఇతనికి ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. 1926 కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది సివిల్ అసిస్టెంట్స్ ఎంపిక కోసం ఏర్పాటు అప్పుడే చేసుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ విధంగా ఈ చట్టంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి, బ్రిటిష్ వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ నూతన రాజ్యాంగం భారతదేశంలో ఏ విధంగా పనిచేస్తోంది అనేటువంటిది తెలుసుకోవటం కోసం సర్ జాన్ సైమన్ అనేటువంటి ఆయన అధ్యక్షతన భారతదేశానికి ఒక కమిటీని పంపించడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ కమిటీ ఏం చేసింది, భారతదేశం మొత్తం పర్యటించి దీని యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది అనేటువంటిది ఒక రిపోర్ట్ ఇవ్వాలి. అయితే ఈ కమిషన్ లో మొత్తం బ్రిటిష్ వారే ఉన్నారనమాట. ఎవ్వరు భారతీయ పరిపాలనకి సంబంధించిన పర్యటన ఏమో భారతదేశంలో చేస్తున్నారు, కానీ అందులో ఉండేటువంటి సభ్యులందరూ కూడా బ్రిటిష్ వారే, ఒక్కళ్ళు కూడా భారతీయులు అనేటువంటి వాళ్ళు ఇందులో లేరు. ఇది చాలా భారతీయులకు చాలా ఆగ్రహాన్ని కలిగించింది. అందువల్ల ఈ సైమన్ కమిషన్ ఎక్కడికి వెళ్ళినా సరే నల్ల బ్యాడ్జీల్ని ధరించి భారతీయులందరూ కూడా సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్ అనేటువంటి తమ యొక్క నినాదాలతో ఈ కమిషన్ ని వ్యతిరేకించడం అనేటువంటిది జరిగింది. సరే, మొత్తం మీద ఈ కమిషన్ భారతదేశం అంతా పర్యటించి ఒక నివేదిక అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. దీని ప్రకారంగా ఏంటి అంటే భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని పొడిగించాలి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా మత నియోజక గణాల ఏదైతే ఉందో దానిని కొనసాగించాలి అని చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ విధంగా రాజ్యాంగ సంస్కరణల మీద ఒక శ్వేత పత్రాన్ని తయారు చేసి బ్రిటిష్ పార్లమెంట్కి పంపడం అనేటువంటిది జరిగింది. అయితే తర్వాత కమ్యూనల్ అవార్డు అనేటువంటిది చేయబడింది. దీని ప్రకారంగా 1932 రామ్సే మెక్డొనాల్డ్ ఈ కమ్యూనల్ అవార్డును ప్రకటించడం అనేటువంటిది జరిగింది. దీని ప్రకారంగా క్రిస్టియన్లు, సిక్కులు, ముస్లింలకే కాకుండా బడుగు కులాలు ఏవైతే ఉన్నాయో వెనుకబడిన వర్గాలు వాళ్లకు కూడా ఈ మత ప్రాతిపదిక ఉండాలి అని చెప్పడం జరిగింది. నియోజక గణాలు ఉండాలి అనే ప్రతిపాదన చెప్పడం జరిగింది. అయితే ఈ బడుగు కులాలకి ఈ విధంగా ప్రాతిపదికను ఇవ్వడం అనేటువంటిది మహాత్మా గాంధీని చాలా కలవరపరిచింది. ఎవరికి వాళ్ళు ఈ విధంగా వాళ్ళ సొంత మత నియోజక గణాలను ఏర్పాటు చేసుకుంటే ఏకత్వం అనేటువంటిది ఎలా ఉంటుంది అని చెప్పి ఈయన చాలా బాధపడి ఎరవాడ జైల్లో తన యొక్క ఆమరణ నిరాహార దీక్ష అనేటువంటిది చేపట్టడం జరిగింది. చివరికి కాంగ్రెస్ నాయకులు అందరూ కలిపి ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. దీనిని పూనా ఒప్పందము అని చెప్పి అంటారు. దీని ప్రకారంగా ఏంటనమాట, హిందువులందరికీ కూడా మత నియోజక గణాలు ఉంటాయి, ఈ వెనుకబడినటువంటి కులాల వారందరికీ కూడా కొన్ని రిజర్వేషన్స్ కల్పించాలి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. తర్వాత అతి ముఖ్యమైనటువంటి చట్టము 1935 భారత ప్రభుత్వ చట్టము. ఇది చాలా విస్తృతమైనటువంటిది, వివరణాత్మకమైనటువంటిది, అత్యంత ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే తర్వాత మనం రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నప్పుడు ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచే
చాలా అంశాలను తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇది 321 సెక్షన్స్ తోటి 10 షెడ్యూల్స్ తోటి ఈ చట్టము చాలా సుదీర్ఘమైనదిగా విస్తృతమైనదిగా వివరణాత్మకమైనదిగా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇందులో వచ్చినటువంటి మార్పులు ఏంటి అని గనక చూసినట్టయితే, కేంద్రానికి విభాగాలకి మధ్య అధికార విభజన అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది. దీని ప్రకారంగా 3 జాబితాలను తయారు చేశారు. అవి ఏంటి అంటే, ఫెడరల్ జాబితా, కేంద్రానికి సంబంధించిన అంశాలన్నీనేమో ఫెడరల్ జాబితా 59 అంశాలతో కూడినటువంటివి. ప్రావిన్సులన్నింటికీ సంబంధించినవన్నీనేమో ప్రావిన్షియల్ జాబితా, దీనిలో 54 అంశాలతో కూడినటువంటి ప్రావిన్షియల్ జాబితా. ఈ రెండింటికి సంబంధించినటువంటి ఉమ్మడి జాబితా 36 అంశాలతోటి, ఈ మూడింటికి పోను అవశిష్ట అధికారాలు అంటే మిగిలిన అధికారాలు వైస్రాయ్కి ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా ఇక్కడ కేంద్రము, ప్రావిన్సులు, వైస్రాయ్, ఈ విధంగా విభజన అనేటువంటిది ఇక్కడ జరిగినటువంటి ముఖ్యమైనటువంటి మార్పు. అదేవిధంగా ద్వంద్వ పరిపాలనని ఇది రద్దు చేసింది అని తెలుస్తోంది మనకి. అంతేకాకుండా ప్రావిన్సులకి స్వతంత్ర ప్రతిపత్తి అనేటువంటిది ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి కేంద్రంలో ద్వంద్వ పరిపాలన అనేటువంటి అంశాన్ని ఇది పొందుపరచడం వల్ల ఇక్కడ ఏంటన్నమాట, ఫెడరల్ అంశాలు అనేటువంటివి రిజర్వ్డ్ ట్రాన్స్ఫర్డ్ అని చెప్పి రెండు రకాలుగా ఈ చట్టంలో చేయడం అనేటువంటిది, విభజించడం అనేటువంటిది జరిగింది. తర్వాత ఈ చట్టంలో ఇంకా ఏమేమి మార్పులు వచ్చినాయి అని గనక మనం చూసినట్టయితే, ద్వివిధ సభ అని మనం చెప్పుకున్నాం కదా, ఈ ద్వివిధ సభని మిగతా చోట్ల కూడా బాంబే, మద్రాస్, బెంగాల్ వీటన్నింటిలో కూడా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా స్త్రీలకి, కార్మికులకి, బడుగు కులాలకి కూడా ప్రాతినిధ్య సూత్రం అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఓటింగ్ అనేటువంటిది 10% మంది ప్రజలకి ఓటింగ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఈ చట్టం ద్వారా వచ్చినటువంటి మార్పు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, రిజర్వ్ బ్యాంక్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది అనమాట. క్రెడిట్ కోసము, నియంత్రణ కోసము ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రిజర్వ్ బ్యాంక్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత ఫెడరల్ కోర్టు అనేటువంటిది కూడా ఏర్పాటు చేసుకోవాలి అనే నిర్ణయం తీసుకోవడం ఈ భారత ప్రభుత్వ చట్టం ద్వారా వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి మార్పుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 1947 భారత స్వాతంత్ర చట్టము, ఇది కూడా చాలా ముఖ్యమైనదే. ఎందువల్ల అనంటే, ఈ చట్టం ప్రకారంగా 1948 జూన్ 30 భారతదేశంలో బ్రిటిష్ పాలన అంతమైపోతుంది అని ప్రకటించడం జరిగింది. అప్పటి ప్రధాని అయినటువంటి క్లెమెంట్ ఆట్లీ ఒక ప్రకటన అనేటువంటి చేశారనమాట. ఇది చేయంగానే వెంటనే ముస్లిం లీగ్ విభజన సూత్రాన్ని ముందరకు తెచ్చిందంటే, పాకిస్తాన్ మాకు ప్రత్యేకంగా కావాలి అని ముస్లిం లీగ్ ఒక ప్రణాళికను తీసుకొచ్చింది. తర్వాత ఇదే విషయాన్ని లార్డ్ మౌంట్ బాటన్ ఏంటనమాట, ఈ విభజన ప్రణాళికని తీసుకొచ్చారు. దీన్నే లార్డ్ మౌంట్ బాటన్ ప్లాన్ అని చెప్పి అనటం జరుగుతుంది. దీని ప్రకారంగా ఏంటి, ముస్లిం లీగ్ అనేటువంటి దాన్ని విభజించాలి అని చెప్పి ప్రత్యేక రాష్ట్రం అనేటువంటిది కోరుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా 1947 భారత స్వాతంత్ర చట్టం అనేటువంటిది వచ్చింది. ఈ చట్టంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటో మనం చూద్దాం. దీని ప్రకారంగా 1947 ఆగస్టు 15 నుంచి భారతదేశం ఒక స్వతంత్ర సార్వభౌమాధికార సంస్థగా ఏర్పడుతుంది, ఉంటుంది అని చెప్పి ప్రకటించడం అనేటువంటిది జరిగింది. అంటే మనకి స్వాతంత్రం ఇవ్వబోతున్నారు కాబట్టి ఇక్కడి నుంచి మనకి ఏమేం విషయాలు చెప్తున్నారు అనేటువంటిది మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందువల్ల అంటే, అధికారం మొత్తము బాధ్యతాయుతమైన ప్రభుత్వం ద్వారా భారతదేశానికి ఇవ్వటం జరుగుతోంది కాబట్టి ఇక్కడి నుంచి ఏంటన్నమాట, ఒక స్వతంత్ర సార్వభౌమాధికార రాజ్యంగా భారతదేశం అవతరిస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే దీనికి సైమల్టేనియస్ గా ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. మనకి చరిత్రలో గనక చూసినట్టయితే, గాంధీ మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహము, సహాయ నిరాకరణ ఉద్యమము, క్విట్ ఇండియా ఉద్యమము, వందే మాతరం ఉద్యమం, ఇలాగా ఎన్నో ఉద్యమాలు చేయడం వల్ల మనకి స్వాతంత్రం అనేటువంటిది లభించింది. ఎందరో నాయకులు మనకి ఈ స్వాతంత్రం కోసం పోరాడారు, తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఆ నేపథ్యంతో మనకి ఈ 1947 భారత ప్రభుత్వం అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్పడం అనేది జరిగింది. దీని ప్రకారంగా ఏంటన్నమాట, భారతదేశం 2 స్వతంత్ర డొమినియన్స్ గా విడదీయడం అనేటువంటిది జరిగింది. ఇండియా, పాకిస్తాన్ ఇలాగా 2 స్వతంత్ర డొమినియన్లుగా విడిపోవడం అనేటువంటిది జరిగింది. అలాగే వైస్రాయ్ అనేటువంటి పదవిని రద్దు చేయడం అనేటువంటిది జరిగింది. అలాగే ప్రతి డొమినియన్ కి ఒక గవర్నర్ జనరల్ ఉంటారని, అతన్ని
బ్రిటిష్ రాజు నియమిస్తారు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇండియా పాకిస్తాన్లకు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం ఎటువంటి బాధ్యత రాజుకి గాని బ్రిటిష్ ప్రభుత్వానికి గాని ఉండదు అని చెప్పడం ముఖ్యమైనటువంటి విషయంగా మనం గమనించవచ్చు. కాబట్టి కొత్త రాజ్యాంగాలను ఏర్పాటు చేసుకుని రాజ్యాంగ నిర్మాణ సభని ఏర్పాటు చేసుకునే వరకు కూడా ఈ విషయాలు మనం గమనించాలి అని చెప్పి చెప్పడం అనేటువంటిది జరిగింది. దీని ప్రకారంగా ఏమేమి ఉంటాయి ఇంకా అని కనుక చూసినట్టయితే భారత రాజ్య కార్యదర్శి పదవిని రద్దు చేయడము, తర్వాత బ్రిటిష్ ప్రాంతాలపై బ్రిటిష్ ప్రభుత్వం యొక్క అధికారం అనేటువంటిది అంతమైపోతుంది అని చెప్పి ప్రకటించడం అనేటువంటిది జరిగింది. అంటే భారత భూభాగంపై బ్రిటిష్ ప్రభుత్వం యొక్క సర్వసమున్నతమైనటువంటి అధికారం అంతమవుతుంది, భారతదేశం సర్వ సార్వభౌమాధికార స్వతంత్ర రాజ్యంగా అవతరిస్తుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అలాగే ఇంకా ఏం జరిగినాయి ఇందులో వచ్చేటువంటి మార్పులు అని గనక మనం చూసినట్టయితే ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం మనకి ఎన్నికలు జరిగి కొత్త రాజ్యాంగం ఏర్పాటు చేసుకునే వరకు ఇదే అమల్లో ఉంటుంది, అంటే ఇందులో ఉండేటువంటి విషయాల్ని అనుసరించాలి అని చెప్పడం జరిగిందనమాట. అలాగే ఇంగ్లాండ్ రాజుకి ఉండేటువంటి రాజరికమైనటువంటి బిరుదులు ఏవైతే ఉన్నాయో అవి రద్దయిపోతాయి అని చెప్పి ప్రకటించడం అనేటువంటిది జరిగింది. అలాగా ఈ మనకి ఈ స్వాతంత్ర చట్టం ద్వారా అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయి అనమాట. అదేవిధంగా సివిల్ సర్వెంట్స్ యొక్క నియామకాలు అనేటువంటిది ఈ చట్టం ఆపేసింది. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనకి ఎన్నికలు జరిగి మన రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న తర్వాత నుంచి మళ్ళీ ముఖ్యమైనటువంటి మార్పులు అనేటువంటివి వస్తాయి. కాబట్టి 1947 అర్ధరాత్రి ఆగస్టు 15 అర్ధరాత్రి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క అధికారం అంతమైపోయింది, భారత ప్రభుత్వానికి స్వాతంత్రం లభించింది. ఆ విధంగా స్వాతంత్రం లభించిన తర్వాత మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రమాణ స్వీకారం చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ప్రమాణ స్వీకారం చేయించడం అనేటువంటిది జరిగింది. తాత్కాలిక పార్లమెంట్ అనేటువంటిది ఏర్పాటయ్యింది. ఈ విధంగా ఈ చట్టాలన్నింటి ద్వారా మార్పులు జరుగుతూ మొత్తానికి మనకి స్వాతంత్రం రావడం, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ తర్వాత మార్పు ఏంటి అంటే మనకి రాజ్యాంగ నిర్మాణం చేసుకోవాలి. కాబట్టి ఆ రాజ్యాంగ నిర్మాణం చేసుకోవడానికి ఒక రాజ్యాంగ నిర్మాణ సభ అవసరం, కాబట్టి రాజ్యాంగ నిర్మాణ సభని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది.